లండన్ సిటీలో ఓ సైకో కిల్లర్ అమ్మాయిలను మాత్రమే టార్గెట్ చేశాడు. మొదటి రోజు అతను ఆవాను హత్య చేశాడు. మరుసటి రోజు ఆమీ హత్యకు గురైంది. మరియు అతను మూడవ రోజున సామ్ ను హత్య చేశాడు. పోలీసులు అతడి గుహ వద్దకు చేరుకున్నప్పటికీ పట్టుకోవడంలో ఫెయిల్ అయ్యారు. ఇన్స్పెక్టర్ టామ్ డిటెక్టివ్ మేహుల్ ని కిల్లర్ డెన్ కి పిలుస్తాడు. మేహుల్ స్పాట్ ను పరిశోధించినప్పుడు అతను ఒక బోర్డ్ మీద ముగ్గురు అమ్మాయిల చిత్రాలను చూస్తాడు. హంతకుడి తదుపరి టార్గెట్ ఏ అమ్మాయి అవుతుందో ఈ ముగ్గురు అమ్మాయిల ఫోటోలను చూసి మీరు చెప్పగలరా? లిల్లీ, ఆలిస్ ఆర్ లూనా? ఆలోచించి మీ సమాధానాన్ని నాకు కామెంట్ చేసి చెప్పండి. మీరు జాగ్రత్తగా చూడండి, కిల్లర్ బ్రౌన్ కలర్ హెయిర్ ఉన్న అమ్మాయిలను మాత్రమే చంపుతున్నాడు. ఆవా, ఆమీ మరియు సామ్ అందరూ బ్రౌన్ కలర్ హెయిర్ కలిగి ఉన్నారు. తదుపరి టార్గెట్ ఆలిస్ అని అర్థం. హంతకుడి కంటే ముందే మేహుల్ ఆలిస్ వద్దకు చేరుకుంటాడు మరియు హంతకుడు వచ్చిన వెంటనే అతను అతనిని పట్టుకుంటాడు. డిటెక్టివ్ మేహుల్ రాక్స్. తదుపరి పజల్ చూద్దాం. బెన్ సంతోషంగా వివాహం చేసుకున్నాడు. అతను తన అందమైన భార్య మరియు ముగ్గురు పిల్లలతో నివసిస్తున్నాడు. అయితే అతని గురించి ఏదో ఎల్లప్పుడూ ఇతరులను బాధించేది. అతను తన స్వంత పిల్లల కంటే తన పెంపుడు జంతువుల గురించి ఎక్కువ శ్రద్ధ చూపేవాడు. అతనికి చిలక, కుక్క మరియు పిల్లి ఉన్నాయి. బెన్ భార్య మరియు పిల్లలు దీనితో సంతోషంగా లేరు మరియు వారు తరచుగా దాని గురించి గొడవ పడేవారు. ఒక్కసారి బెన్ పని కోసం త్వరగా బయలుదేరాడు మరియు సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చినప్పుడు కుక్క చంపబడిందని అతను కనుగొన్నాడు. అతను వెంటనే డిటెక్టివ్ మేహుల్ ని తన ప్లేస్ కి పిలుస్తాడు. మేహుల్ లొకేషన్ కి చేరుకుని అందరిని విచారించాడు. బెన్ భార్య చెప్పింది, నేను మొత్తం సమయం నిద్రపోతున్నాను, నాకు ఏమీ తెలియదు. ఆ సమయంలో పిల్లలు ఏమి చేస్తున్నారని మేహుల్ ఆమెను అడుగుతాడు. అయితే ఆమె అతనికి చెప్తుంది, వారిద్దరూ పెద్ద గదిలో వీడియో గేమ్లు ఆడుతున్నారు. చిన్నవాడు స్విమ్మింగ్ పూల్లో తన స్నేహితులతో సరదాగా గడిపాడు. ఆ దృశ్యాన్ని చూసి మరియు స్టేట్మెంట్స్ ని విన్న మేహుల్ కి కుక్కను ఎవరు చంపారో వెంటనే అర్థమవుతుంది. ఎలా? మేహుల్ కి ఇది ఎలా అర్థమవుతుంది? జాగ్రత్తగా ఆలోచించండి మరియు మీ ఆన్సర్ ని నాకు కమెంట్ చేసి చెప్పండి. ఏం జరుగుతుందో చూద్దాం. బెన్ భార్య నిద్రపోతుంది కాబట్టి ఎవరు ఏమి చేస్తున్నారో ఆమెకు ఎలా తెలుసు? ఆమె అబద్ధం చెప్తుందని ఇది సూచిస్తుంది. ఆమె అసూయతో కుక్కను చంపింది. తదుపరి పజల్ చూద్దాం. ఇన్స్పెక్టర్ గ్యాగ్ చాలా కాలంగా సీరియల్ కిల్లర్ కోసం వేట సాగిస్తున్నాడు. హంతకుడు ఇప్పటి వరకు 30 మందికి పైగా బాధితులను క్లైమ్ చేశాడు మరియు అతను ఇంకా పరారీలో ఉన్నాడు. అతని లేటెస్ట్ బాధితుడు రాబ్ గత రాత్రి చంపబడ్డాడు. దర్యాప్తు చేస్తున్నప్పుడు ఇన్స్పెక్టర్ గ్యాగ్ కిల్లర్ గుహకు చేరుకుంటాడు. చుట్టుపక్కల ఎవ్వరు లేరు కానీ ఇన్స్పెక్టర్ గోడపై రాసి ఉన్న కొన్ని అక్షరాలు గమనించాడు. ఇది ఏమి కావచ్చు? అతను వెంటనే డిటెక్టివ్ మేహుల్ కి ఫోన్ చేస్తాడు. మేహుల్ గోడపై ఒక ప్యాటర్న్ గా కనిపించే అక్షరాలను జాగ్రత్తగా గమనిస్తాడు. ఓ, అక్కడ ఇంకా ఏదో ఉంది చూడండి. అతను గోడ చివర నడుస్తూ ముగ్గురి అమ్మాయిల చిత్రాలను కనుగొన్నాడు. మేహుల్ తక్షణమే హత్య ప్యాటర్న్ ను డీకోడ్ చేశాడు మరియు తదుపరి బాధితుడు ఎవరో తెలుసుకుంటాడు. ఆలోచించి చెప్పగలరా? మీ సమాధానాన్ని జాగ్రత్తగా కమెంట్ లో చెప్పండి. సమాధానాన్ని చూద్దాం. ఏబిఏ ప్యాటర్న్ ను చూడండి.
పదానికి మూడు అక్షరాలు ఉన్నాయి మరియు చివరి బాధ్యతుడు బిఓబి బాబ్ అనే మూడు అక్షరాల పేరును కలిగి ఉన్నాడు. తదుపరి ప్యాటర్న్ ABBA మరియు ఈ అమ్మాయి పేరు ANNA యానా. ఆమె పేరులోని అక్షరాల సంఖ్య ప్యాటర్న్ లోని అక్షరాల సంఖ్యతో సరిపోతుంది. అందుకే యానాను హత్య చేయబోతున్నారు. మేహుల్ కిల్లర్ ని క్రైమ్ సీన్ వరకు కొట్టి యానా ప్రాణాలను కాపాడాడు. తదుపరి పజల్ చూద్దాం. రాంబో ప్రపంచంలోనే అతి పెద్ద డాన్. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పోలీస్ ఫోర్సెస్ అతని కోసం వెతుకుతున్నారు. ఇతర గ్యాంగ్స్టర్స్ కూడా అతని కోసం వెతుకుతున్నారు. కానీ ఇప్పటి వరకు అతని దగ్గరికి ఎవ్వరు కూడా చేరుకోలేకపోయారు. ఒక రోజు ఉదయం రాంబో తోటలో వార్త పత్రిక చదువుతుండగా నలుగురు గుండాలు వచ్చారు. వారిలో ఒకరు అతనిని కాల్చి చంపారు. ఎవరో ఎవరికి తెలియదు. డిటెక్టివ్ మేహుల్ వెంటనే నేర స్థలానికి చేరుకుని నలుగురు గ్యాంగ్స్టర్లను అరెస్ట్ చేస్తాడు. అందరూ తమను తాము రక్షించుకోవడానికి ప్రయత్నిస్తారు మరియు అది తాము కాదని మేహుల్ ను కన్విన్స్ చేస్తారు. అయితే బుల్లెట్ ఎవరు పేల్చారో మేహుల్ గుర్తించాడు. ఎలా? జాగ్రత్తగా ఆలోచించి మీ సమాధానాన్ని కమెంట్ చేసి చెప్పండి. సమాధానం చూద్దాం. మేహుల్ వారి తుపాకీలను తాకుతాడు. ఎవ్వరి తుపాకీ అయితే వేడిగా ఉంటుందో వాడు కాల్చాడు. మేహుల్ అతనిని పట్టుకున్నాడు. మేహుల్ స్మార్ట్నెస్ కోసం వీడియోని త్వరగా లైక్ చేయండి. తదుపరి పజల్ కి వెళ్దాం. జేసన్ తన భార్య సన ఆత్మహత్య చేసుకుందని డిటెక్టివ్ మేహుల్ కు ఫోన్ చేశాడు. డిటెక్టివ్ మేహుల్ క్రైమ్ సీన్ కి చేరుకుంటాడు. అతను మొత్తం సన్నివేశాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తాడు మరియు ముందు రోజు తనకు మరియు సన్నాకు మధ్య ఆర్గ్యుమెంట్ జరిగిందని డిటెక్టివ్ మేహుల్ తో చెప్పాడు. సనా వెంటనే డ్రావర్ లో ఉన్న విష మాత్రల బాటిల్ ను బయటకు తీసి వాటిని తిని చనిపోయింది. డిటెక్టివ్ మేహుల్ ఆ పాయిజన్ బాటిల్ ను తీసుకుని పరీక్ష కోసం ల్యాబ్ కి పంపాడు. పాయిజన్ బాటిల్ పై సనా వేలి ముద్రలు మాత్రమే ఉన్నాయని, సనా తాగిన మాత్రలు బాటిల్ లో అదే మాత్రలు ఉన్నాయని ల్యాబ్ ఇన్చార్జి డిటెక్టివ్ మేహుల్ తో చెప్పారు. కానీ ఇది ఆత్మహత్య కాదు, హత్య. ల్యాబ్ ఇన్చార్జి హత్యగా ఎందుకు భావించారు మీరు చెప్పగలరా? సనా వేలి ముద్రలు జాగ్రత్తగా చూడండి. మీరు ఈ ఆత్మహత్య లేదా హత్య మిస్టరీని సాల్వ్ చేయగలరా? దాని గురించి మీరు ఊహించగలరా? క్రింద కమెంట్ చేయండి. సమాధానం: మీరు జాగ్రత్తగా చూస్తే సనా వేలి ముద్రలు బాటిల్ పై మాత్రమే ఉన్నాయి మరియు బాటిల్ మూతపై కాదు. ఇంతకీ సనా బాటిల్ ఎలా ఓపెన్ చేసింది? స్పష్టంగా జేసన్ తన భార్య మరణించిన తరువాత బాటిల్ పై తన భార్య వేలి ముద్రలను ఇచ్చాడు. కానీ అతను బాటిల్ క్యాప్ పై వేలి ముద్రలు ఇవ్వడం మర్చిపోయాడు. దాని కారణంగా ల్యాబ్ ఇన్చార్జి అది హత్య అని గుర్తించాడు మరియు డిటెక్టివ్ మేహుల్ జేసన్ ను వెంటనే పట్టుకున్నాడు. తదుపరి పజల్ చూద్దాం. నగరంలో ఎలక్ట్రిక్ వాహనాలకు ఓపెనింగ్ ఉంది. టిమ్ మరియు టెడ్ కార్లను చూడటానికి షోరూమ్ కి వెళ్తారు. టెడ్ టెస్ట్ డ్రైవ్ కోసం కార్ లో ఎక్కాడు. అకస్మాత్తుగా లైట్ ఆఫ్ అయిపోతుంది. అందరికీ భయ ఆందోళనలు మొదలవుతాయి. కొంత సమయం తరువాత లైట్ తిరిగి వచ్చినప్పుడు టెడ్ హత్యకు గురైనట్లు చూసి అందరూ షాక్ అయ్యారు. ఆ సమయంలో షోరూమ్ లో ఇన్స్పెక్టర్ పాల్ కూడా ఉన్నారు. అతను వెంటనే క్రైమ్ సీన్ కి పరిగెత్తాడు. క్రైమ్ సీన్ సమీపంలో ఉన్న ముగ్గురు వ్యక్తులను పాల్ ప్రశ్నిస్తాడు. టిమ్ చెప్పాడు, నేను ట్రేడర్ తో మాట్లాడుతున్నాను, నాకు ఏమీ తెలియదు. మేనేజర్ ప్రకారం నేను ట్రేడర్ కి కార్ యొక్క ఈఎంఐ మరియు ధర గురించి చెప్పాను మరియు ఇతర కస్టమర్లను చూడటం ప్రారంభించాను. మెకానిక్ ఇలా అంటాడు, నేను పెట్రోల్ ట్యాంక్ మరియు కార్ ఎఫిషియన్సీ గురించి ట్రేడర్ కి చెప్పాను. ఆపై అతను వెళ్లిపోయాడు. ఇన్స్పెక్టర్ పాల్ వారి మాటలు విన్న తరువాత హత్య ఎవరు చేసి ఉంటారో తెలుసుకుంటాడు. ఎలా? మీరు ఊహించగలరా? సమాధానం చూద్దాం. ఎందుకంటే షోరూమ్ ఎలక్ట్రానిక్ కార్ది, మెకానిక్ పెట్రోల్ ట్యాంక్ గురించి ఎలా చర్చించగలడు?
ఇన్స్పెక్టర్ పాల్ అతనిని వెంటనే పట్టుకున్నాడు. మనం తదుపరి పజల్ కు వెళ్దాం. కొత్త టాలెంట్లను ఆహ్వానించడానికి ఇప్పుడు ముందుంటుంది ప్యారిస్ నగరం. అమాండా ఆ నగరంలోనే బాగా పేరున్న గాయకురాలు. ఈ రోజు ఆమెకు ఒక పెద్ద కాన్సర్ట్ ఉంది. ఆ కాన్సర్ట్ చాలా చక్కగా ముగిసింది, అంతా అద్భుతంగా సాగింది. తర్వాత ఆమె నేరుగా తన గదికి వెళ్ళిపోయింది, ఎందుకంటే ఆమె బాగా ఆలసిపోయింది. గది బయట పెద్ద సమూహం ఆమెను పలకరించడానికి సిద్ధంగా ఉంది. ప్రతి ఒక్కరూ ఆమెని కలవాలని కోరుకుంటున్నారు. అయినప్పటికీ ఆ పెద్ద సమూహాన్ని అనుమతించలేదు. అక్కడున్న వారందరినీ ఒక్కొక్కరుగా ఆమెను కలవడానికి అనుమతించారు. కొద్దిసేపటికి అందరూ దిగ్భ్రాంతి చెందారు. అమాండా హత్యకు గురైంది. ఆమెను ఎవరు చంపారో ఎవ్వరికి తెలియట్లేదు. డిటెక్టివ్ మేహుల్ని క్రైమ్ సీన్కి ఆహ్వానించారు. అతను వెంటనే అక్కడికి చేరుకుని వెంటనే క్రైమ్ సీన్ వద్దకు వెళ్లాడు. అప్పుడు అతను అమాండా రూమ్లో క్లాక్ పగిలిపోయి ఉండడాన్ని చూశాడు. అతను ఒక అంచనాకొచ్చాడు, హంతకుడు అమాండా గొడవపడి ఉంటారని. మేహు ముగ్గురు వ్యక్తుల్ని అనుమానించాడు. అతను వెంటనే ఆ ముగ్గురిని విచారించడానికి పిలిపించాడు. నేను అమాండాకి వీర అభిమానిని అని మొదటి ముద్దాయి చెప్పింది. నేను కూడా మాలాంటి సింగిల్స్ ని ఇన్స్పైర్ చేస్తుంది కాబట్టి నాకు ఇష్టం. తను వెళ్లిపోయే ముందు ఒక సెల్ఫీ తీసుకున్నాను, రెండవ అమ్మాయి చెప్పింది. నేను కేవలం మేడం ఆటోగ్రాఫ్ కోసమే వచ్చాను. తను నా కూతురికి ఫేవరెట్ సింగర్, నా డాటర్ కి చూపించడానికి నేను ఒక సెల్ఫీ తీసుకున్నాను, మూడవ మనిషి చెప్పాడు. నేను ఇక్కడికి మేడం ఆటోగ్రాఫ్ కోసం వచ్చాను. నేను వెళ్లే ముందు సెల్ఫీ తీసుకున్నాను. నా దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు. మేహో మూడు దృశ్యాలను నిశితంగా పరిశీలించాడు. ఆ తర్వాత వెంటనే అతను హత్య చేసిన వారిని పట్టుకున్నాడు. ఎలా కనుక్కొని ఉంటాడు చూడండి. ఇప్పుడు మనం ఆన్సర్ చూద్దాం. మీరు గనక మొదటి ఫోటో చూసినట్లయితే అందులో సమయం 10:44 అయ్యింది. అంటే దానర్థం అమాండాను చూసిన చివరి వ్యక్తి ఈమె. ఎందుకంటే ఆ గడియారం 10:45 చూపిస్తోంది, అది పగిలి ఉంది. వారిద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. మేహుల్ వెంటనే ఆమెను పట్టుకున్నాడు. మనం ఇప్పుడు మరొక రెడీల వైపు వెళ్ళిపోదాం. ఆదివారం రాత్రి దాదాపు 10 గంటల సమయంలో రాంబో హత్యకు గురయ్యాడు. ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి డిటెక్టివ్ మేహుల్ ను పిలిచారు. అతను క్రైమ్ సీన్ కి చేరుకుంటాడు మరియు అనుమానాస్పదంగా కనిపించిన ప్రతి ఒక్కరిని పిలుస్తాడు. టామ్ అంటాడు, నేను ఒక పార్టీలో ఉన్నాను, నాకు ఏమి తెలియదు. నేను పార్టీకి నాతో పాటు నడవమని రాంబోను అడిగాను కానీ అతను నిరాకరించాడు. లిల్లీ చెప్పింది, నేను మాల్లో షాపింగ్ చేస్తున్నాను. లియో ఇలా అంటాడు, నేను పార్క్ లో ఉన్నాను, పక్షులను చూస్తున్నాను. నేను రాంబోని కూడా నాతో పాటు రమ్మని అడిగాను కానీ అతను నిరాకరించాడు. ఈ ముగ్గురిని విన్న మేహుల్ వెంటనే హంతకుడు ఎవరో గుర్తించాడు. ఎలా? కింద కమెంట్ లో మీ సమాధానాన్ని మాకు తెలియజేయండి. ఇప్పుడు సమాధానం చూద్దాం. రాత్రి 10 గంటలకు హత్య జరిగింది. లియో ఇంత అర్ధరాత్రి పక్షులను చూడడం కోసం పార్క్ లో ఎలా ఉండగలిగాడు? అతను స్పష్టంగా అబద్ధం చెప్పాడు. తదుపరి పజల్ చూద్దాం. అడవిలో ఒక శవం కనుగొనబడింది. డిటెక్టివ్ మేహుల్ వెంటనే ఆ ప్రదేశానికి చేరుకున్నాడు. అక్కడ ఎటువంటి రక్త మరకలు లేవు, కానీ అతని మెడపై ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. అడవిలో కొన్ని గంటలు ఉన్న తర్వాత మేహుల్ కొంతమంది సస్పెక్ట్స్ ని కనుగొన్నాడు. స్కెలెటన్ చెబుతోంది, నేను ఆ వ్యక్తిని మర్డర్ చేయలేదు, ఎందుకు చేస్తాను, నాకు ఆకలి వేయదు, దప్పిక వేయదు. దిష్టిబొమ్మ చెబుతుంది, కాకులను తరిమేయడమే నా పని, అంతేగాని నేనెందుకు చంపుతాను. మమ్మీ చెబుతుంది, నేను చాలా సంవత్సరాలుగా పిరమిడ్ లోనే ఉన్నాను, నేనెందుకు చంపుతాను. జాంబీ అంటాడు, నా కడుపు చాలా ఫుల్గా ఉంది, నేనెందుకు చంపుతాను, నేనెవరిని చంపలేదు. అందరి మాటలు విన్న తర్వాత మీరు చెప్పగలరా ఎవరు మర్డర్ చేశారు? మీ జవాబుని కామెంట్స్ లో తెలియజేయండి. ఇప్పుడు మనం జవాబును చూద్దాం. ఆ మనిషి మెడ మీద ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. సస్పెక్ట్స్ అందరిలో కూడా జాంబీ ఒక్కడికే ఫింగర్స్ ఉన్నాయి కాబట్టి అతనే. మరి మనం రెండో రెడీల్కి వెళదాం. కోవిడ్ మరియు దాని ప్రపంచ వ్యాప్త లాక్డౌన్ తర్వాత చివరకు థియేటర్ ని సందర్శించగలిగినందుకు లిల్లీ ఉత్సాహంగా ఉంది. ఈ సందర్శన ప్రాణాంతకం కాబోతుందని ఆమెకు తెలియదు. రెస్ట్ రూమ్ లో ఆమె హత్యకు గురైందని తెలియడంతో అందరూ షాక్ కు గురయ్యారు. డిటెక్టివ్ మేహుల్ అదే మల్టీప్లెక్స్ లో ఉన్నాడు కాబట్టి అతను క్రైమ్ సీన్ కి వెళ్తాడు. అతను మల్టీప్లెక్స్ కున్న ఒక సీసీటీవీ ఫుటేజెస్ ని చూసినప్పుడు లిల్లీ అక్కడ ముగ్గురు వ్యక్తులను కలుసుకున్నట్లు అతను గ్రహించాడు. అతను వెంటనే
విచారణ కోసం ముగ్గురిని పిలుస్తాడు. నేను లిల్లీ కాలేజ్ స్నేహితుడనని రోహన్ వివరించాడు. నిజానికి చాలా కాలం తర్వాత ఆమెను కలిశాను, కాబట్టి మేము ఆనందాన్ని ఇచ్చిపుచ్చుకున్నాము మరియు నేను వెళ్లిపోయాను. పామ్ ఇలా అంటుంది, సార్ నాకేం తెలియదు, ఆమెకు సినిమా స్క్రీన్ కనిపించకపోవటంతో నేను ఆమెకు సహాయం చేశాను. అప్పుడు మేము కలిసి రెస్ట్ రూమ్ కి వెళ్లాము. నేను వెళ్ళినప్పుడు ఆమె ఇంకా లోపల ఉంది. ఎమిలీ చెప్పింది, సార్ నాకు ఆమె తెలియదు, ఆమె సమయం ఎంత అయిందని నన్ను అడిగింది. నేను ఆమెకు చెప్పాను. తరువాత నేను ఆమెను వాష్ రూమ్ లో తిరిగి కలిశాను, కానీ మేము మాట్లాడలేదు. వాళ్ళని విని క్రైమ్ సీన్ ను చూసిన తరువాత ఆ హత్య ఎవరు చేసి ఉంటారో మేహుల్ కి వెంటనే అర్థమవుతుంది. ఎలా, దాని గురించి మీరు ఊహించగలరా? ఏమి జరుగుతుందో చూద్దాం. లిల్లీ వాచ్ ధరించి ఉంది, కాబట్టి ఆమె సమయం అడగడానికి ఎమిలీ దగ్గరికి ఎందుకు వెళ్తుంది? దీని అర్థం ఎమిలీ అబద్ధం చెప్తుంది. డిటెక్టివ్ మేహుల్ వెంటనే ఆమెని పట్టుకున్నాడు. ఇప్పుడు తదుపరి పజల్ చూద్దాం. హైవే పై ప్రయాణిస్తూ ఉండగా డిటెక్టివ్ మేహుల్ రోడ్డు పక్కన ఎవరు పడి ఉండడాన్ని చూస్తాడు. వెళ్లి ఆ వ్యక్తిని చూస్తుండగా అతను చనిపోయి ఉన్నట్టు గుర్తిస్తాడు. హైవే పై ఇతన్ని ఎవరు చంపి ఉంటారు? అది ఇలా టౌన్ నుంచి దూరంగా మేహుల్ దగ్గరలో ఉన్న టోల్ ప్లాజా వద్దకు వెళ్లి ఆ రోజు అటుగా వెళ్లిన వాహనాల వివరాలన్నీ అడిగాడు. ఈరోజు 3 వెహికల్స్ వెళ్లే ఇటుగుండా మేహుల్ ఆ 3 వెహికల్ ఓనర్స్ ని అడిగారు. అంతేగాక వారి వాహనాల్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఇది మొదటి కారు, ఇది 2వ కారు, ఇది 3వ కారు. కార్లని పరిశీలించిన తర్వాత మేహుల్ అర్థం చేసుకున్నారు ఎవరు చంపారు అని. మీరు కనిపెట్టగలరా? సమయం తీసుకోండి, మీ జవాబుని కామెంట్లలో మెన్షన్ చేయండి. మనం జవాబులను చూద్దాం ఒకసారి. ఈ 2వ వెహికల్ ని ఒకసారి బాగా చూడండి. ఒక రెడ్ గ్లో పక్కన పడి ఉంది, ఇక 2వ గ్లో ఆ చనిపోయిన వ్యక్తికి ఉంది. అలా మేహుల్ అర్థం చేసుకున్నాడు ఈ కారు ఓనరే అతన్ని చంపాడు అని. బిజీగా ఉండే ఒక సోమవారాన ఎలీషా తన ఇంట్లో చనిపోయి పడి ఉంది. డిటెక్టివ్ మేహుల్ ఈ విషయాన్ని పరిశీలించడానికి పిలిపించబడ్డాడు. అతను క్రైమ్ సీన్ కి చేరుకుని మర్డర్ వెపన్ ని గుర్తించాడు. ఇది రక్తంతో నిండిన కత్తి, మేహుల్ తనలో తానే అనుకున్నాడు. ఆ కత్తి పైన ఫింగర్ ప్రింట్స్ కూడా ఉన్నాయి. మర్డర్ జరిగిన సమయంలో ఆ ఇంట్లో ఎవరు కూడా లేరు. మేహుల్ ఎలీషా యొక్క గతాన్ని లోతుగా పరిశీలించసాగాడు. అలీషాకి అనేక అఫైర్స్ ఉన్నాయని అతను తెలుసుకున్నాడు. ఆమె చాలా మంది అబ్బాయిల్ని మోసం చేసింది. ఇది కత్తి మీద ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్స్, అలాగే ఈ 5 ఆమె బాయ్ ఫ్రెండ్స్ యొక్క ఫింగర్ ప్రింట్స్. ఈ ఫింగర్ ప్రింట్స్ ని జాగ్రత్తగా పరిశీలించండి. మీరు నిర్ణయించగలుగుతారా ఇది హత్య లేక ఆత్మహత్య అని? ఆలోచించి మీ జవాబేంటో కామెంట్లో తెలియజేయండి. ఇప్పుడు జవాబేంటో మనం చూద్దాం. మీరు జాగ్రత్తగా చూస్తే ఎలీషా యొక్క ఫింగర్ ప్రింట్సే కత్తి మీద కూడా ఉన్నాయి. అంటే దీని అర్థం ఎలీషా సూసైడ్ చేసుకుంది. మనం మరొక రీడిల్ని చూడడానికి వెళదాం. జోష్ 10 ఏళ్లుగా క్యాబ్ డ్రైవర్ గా పనిచేశాడు. అతను తన ప్రయాణికులతో తరచుగా వాదన పెట్టుకునేవాడు. ఒకరోజు అతను తన టాక్సీలో చనిపోయాడని కనుగొనబడింది. డిటెక్టివ్ మేహుల్ విచారణ కోసం పిలిపించబడ్డాడు. ఇది హత్యగా కనిపిస్తుంది. మేహుల్ తనలో తాను ఆలోచిస్తున్నాడు. ఆ రోజు జోష్ 3 గొడవపడ్డాడు. డిటెక్టివ్ మేహుల్ వెంటనే ఆ 3 విచారించాడు. ఆరాన్ చెప్పాడు, నేను కాలేజీకి క్యాబ్ లో బయలుదేరాను. నేను వచ్చినప్పుడు అతను అతనికి అదనపు డబ్బు చెల్లించమని అన్నాడు. నేను నిరాకరించాను మరియు వాదన జరిగింది. నేను అతనిని కొన్ని రూపాయల కోసం ఎందుకు హత్య చేస్తాను? నీనా చెప్పింది, నేను పనిలో ఉన్నాను, నాకు కాల్ వచ్చింది, ఇది మెడికల్ ఎమర్జెన్సీ, మా అమ్మను హాస్పిటల్లో చేర్చారు, నేను వీలైనంత త్వరగా అక్కడికి చేరుకోవాలి. జోష్ చాలా నెమ్మదిగా డ్రైవింగ్ చేస్తున్నాడు, దీని కారణంగా మాకు గొడవ జరిగింది. దాదాపు 2 గంటలకు అతను నన్ను దింపిన తరువాత నేను వెళ్లిపోయాను, నాకు ఏమీ తెలియదు. బ్రాండాన్ చెప్పాడు, 1:00 నేను నా కిరాణా షాపింగ్ ముగించుకుని సూపర్ మార్కెట్ నుండి ఇంటికి తిరిగి వస్తున్నాను. నేను చాలా బ్యాగులు మోస్తున్నాను. అతను నా వస్తువులు అన్నిటికీ అదనపు డబ్బు డిమాండ్ చేస్తున్నాడు. దీంతో మా మధ్య వాదన జరిగింది. మేహుల్ వారి స్టేట్మెంట్స్ ను జాగ్రత్తగా రికార్డ్ చేస్తాడు మరియు హంతకుడిని త్వరగా అరెస్ట్ చేస్తాడు. ఎలా, జోష్ ని ఎవరు
చంపారని మీరు అనుకుంటున్నారు? మీ సమాధానం గురించి ఆలోచించండి మరియు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. సమాధానాన్ని తెలుసుకుందాం. మొత్తం ముగ్గురి మందిలో జోష్ క్యాబ్ లో ప్రయాణించిన చివరి వ్యక్తి నీనా. సిటీ హాస్పిటల్ కి వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకుంది. మీరు గమనించినట్లయితే జోష్ తన టాక్సీలో హాస్పిటల్ ముందు చనిపోయాడని కనుగొనబడ్డాడు. దీని అర్థం ఆమె జోష్ ని చంపింది. తదుపరి పజిల్ చూద్దాం.